Vijayawada parliamentary niyoj kavargamlo kootami abhyardhi Kesineni Chinni kumarudu Venkat vistruta pracharam nirvahincharu. Vijayawada westlo sujala chowdharito kalise pracharam nirvahincharu. Oka vote kamalaniki oka vote cycle gurtiki veyalani prajalaku vijnapti chesaru. Konda pranta prajalaku super six padakalapai avagahana kalpincharu. Drainage samasyalapai prajalu ibbandulu telusukunna Venkat prajalu YCP ni saganampataniki siddhanga unnarani annaru. SCST minority lako Jagan chesindi shunyamani Chandrababuku peru vastundane moodu rajadhanula drama adutunnarani annaru. Volunteerlato kavalane rajinamalu cheyistunnarannaru. Kootami adhikaramloki ragane volunteerlaku 10,000 jeetam istamannaru. AP lo kendramlo vachedi NDA prabhutvamenani dheema vyaktam chesaru. 52nd division lo maa Teludesam party adhyakshulu BJP అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు ఇంకా మా అందరి కార్యకర్తలందరితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఇప్పుడు వరకు తిరిగిన ఇళ్లలో స్పందన చూస్తుంటే అందరూ ఏమంటున్నారంటే అసలు ఎప్పుడు ఈ 13 రోజులు ఇంకెప్పుడు వస్తాయా, ఎప్పుడు ఓట్లేసి బీజేపీలో సునా చౌదరి గారిని అదే టీడీపీకి ఎంపీగా కేసీని చిన్ని గారిని ఇద్దరిని గెలిపించి ఎప్పుడు మనకు మంచి రోజులు రాబోతాయా అని ప్రజలు బాగా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు లాస్ట్ గవర్నమెంట్ లో 2019 నుంచి ఏం తీర్చలేదు. ఇక్కడ అండర్ గ్రౌండ్ ప్రాబ్లం మెయిన్ ఉంది, అది అసలు తీర్చట్లేదు. అదేవిధంగా ఇల్లు పట్టాలి సమస్య ఉంది. ఈసారి ఇల్లు పట్టాల సమస్య మనం తప్పకుండా తీర్చామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మనం ఈసారి ఎన్డీఏ ప్రభుత్వంతో వెళ్తున్నాం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు చేయగలిగిన పనులు అయ్యి కాబట్టి మేము కూడా వాళ్ళకి వివరిస్తున్నాం. వాళ్ళు కూడా చాలా స్పందన చాలా బాగుంది ప్రజల్లో. సో మేము ఈసారి తప్పకుండా సునా చౌదరి గారికి కేసీఎన్ చిన్ని గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని డివిజన్లో అందరు చెప్తున్నారు. మేము కూడా అదే ఆశతో ఉన్నాం. బీటెక్ చదివినంత 5,000 ఉద్యోగాలు ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 5,000 సరిపోవు, అట్లీస్ట్ 10,000 ఇవ్వాలని మనం 10,000 నినాదం బయటకు తీసుకెళ్తున్నాం. ఆ 10,000 నినాదం బయటకు తీసుకెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం వచ్చి ఇప్పుడు వాళ్ళందరితో సెల్ఫ్ రాజీనామాలు చేపిస్తున్నాడు. అసలు వాలంటీర్లు అందరూ కూడా మేము తిరుగుతూ ఉన్నాం కదా రోజు, వాలంటీర్లు అందరూ కూడా మాకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా తెలుసు ఈ అరాచక పాలన పోవాలి, తప్పకుండా మనందరం మంచి రోజులు రావాలి, అక్కడ అభివృద్ధి అవ్వాలి, రాష్ట్రం కూడా భవిష్యత్తు బాగుండాలి. ఎందుకంటే వాలంటీర్లు కూడా చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి కూడా ఫ్యూచర్ అంతా బాగుండాలంటే తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు రావాలి, లేదా ఇక్కడ ఎవరు ఉండే పరిస్థితి లేదు. ఇంకోటి కూడా చూసాను నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వచ్చింది, మీరు చూస్తే అందులో దానిలో రూల్స్ ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరికి ఎవరి పేరు మీద ల్యాండ్ రాస్తే వాళ్ళదే అంట. అంటే ఇప్పుడు ఏంటి, రేపు వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు కాపాడుకున్న ఆస్తులు, ఇన్ని రోజులు రైతులు అందరూ కాపాడుకున్న ఆస్తులు ఎవరో పేరు మీద రాస్తే వీళ్ళు క్వశ్చన్ కూడా చేయలేరంట. మళ్ళీ వీళ్ళకి ఇంటిమేషన్ కూడా ఉండదు. అంటే ఏంటి, మీ ల్యాండ్ వేరే వాళ్ళకి రాసామనే ఇంటిమేషన్ కూడా ఉండదు మినిమం.